ఒక మంచి వార్తలను ప్రసారం చేయడానికి YSRTV ద్వారా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమస్యలను ప్రభుత్వం మరియు ప్రభుత్వ అధికారులకు దృష్టి తీసుకొస్తూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలబడాలనే శుభ సంకల్పంతో ముందుకు వస్తున్న YSRTV యాజమాన్యానికి శుభాభినందనలు తెలియజేసుకుంటూ వారి ప్రయత్నంలో వారు విజయం సాధించాలని కోరుకుంటూ ప్రజానికం పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ అధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే దాంట్లో ఒక మంచి నిర్మాణాత్మక పాత్ర వహిస్తారని చెప్పి కోరుకుంటూ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కూడా మంచి సలహాలు ఇస్తూ మరీ ముఖ్యంగా మా పెద్దాయన YSR పేరు గుర్తుకు తెచ్చే విధంగా YSRTV ఛానల్ అనే దాన్ని ప్రారంభించడాన్ని మేము సంతోషిస్తూ ఉన్నాం, స్వాగతిస్తూ ఉన్నాం. ప్రజాస్వామ్యంలో మనకు తెలుసు 4వ ముఖ్య విభాగమైన ఈ ప్రెస్ ఈ మధ్యకాలంలో ప్రెస్ యొక్క ప్రాధాన్యత మరింతగా పెరిగింది. ప్రజల యొక్క సమస్యలు ప్రెస్ ద్వారానే కొన్ని తెలిసే పరిస్థితి ఉంది. కాబట్టి మరీ ముఖ్యంగా కోవిడ్ లాంటి మహమ్మారి సమయంలో కూడా డాక్టర్లు అయితేనేమి, పారిశుద్ధ కార్మికులు అయితేనేమి, పారామెడికల్ సిబ్బంది అయితేనేమి, వారితో పాటు పాత్రికేయులు కూడా ఎంతో సాహసోపేతంగా ప్రజల్లోకి వెళ్ళి ప్రాణాలు తెగించి పనిచేస్తూ ఉన్నారు. పాత్రికేయ లోకానందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మీ చొరవకు, మీ ధైర్యానికి. ఇదే చొరవ కొనసాగించాలని చెప్పి మనమంతా ఈ మహమ్మారి ప్రమాదం నుంచి బయటపడాలని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి మీ టీవీ ఛానల్ ప్రారంభం సందర్భంగా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ విజయవంతం కావాలి.